ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఏంటంటే మనకి ప్రాక్టికల్ ల్యాబ్ వర్చువల్ ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బిఎస్సికి ఫస్ట్ సెమ్లో మనకు ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ పేపర్లో ప్రాక్టికల్స్ ఏమేమి ఉన్నాయనేటువంటిది మీకు ఆల్రెడీ వాట్సాప్లో మీకు ఇమేజ్ షేర్ చేయడం జరిగింది. సో దాంట్లో అయితే మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ అలాగే రిమైనింగ్ కొన్ని ఉండటం జరిగింది. సో కాబట్టి వాటిలో నుంచి మనం ఈరోజు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఈరోజు మీకు వర్చువల్ ల్యాబ్ అని చెప్పాను. వర్చువల్ ల్యాబ్ అంటే మనకి సాధారణంగా మన ల్యాబొరేటరీలో మీరు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్స్ యూజ్ చేసి, రియేజెంట్స్ యూజ్ చేసి, బర్నర్ యూజ్ చేసి, అలాగే వాటర్ బాత్ యూజ్ చేసి చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా అక్కడ ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో మీరు ఉన్నప్పుడు వాటిని ఇక్కడ యానిమేషన్ మోడ్లో వాటిని హ్యాండిల్ చేయడమే మనం వర్చువల్ ల్యాబ్ అని అంటాం. రియాక్షన్స్ అన్నీ కూడా మనకు విజిబుల్గా ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఏ రియేజెంట్కి ఏమి కలిపితే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు విజిబుల్గా చూడటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని వర్చువల్ ల్యాబ్ అని పిలవడం జరుగుతుంది. సో ఆ వర్చువల్ ల్యాబ్ని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను. సో ఇది ఆల్రెడీ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ వర్చువల్ ల్యాబ్ని ప్రిపేర్ చేసినాయి. ఆ ప్రిపేర్ చేసినటువంటి యూనివర్సిటీస్ బేస్ చేసుకుని మనం ఈరోజు ఈ క్లాస్ తీసుకున్నాం. అది దానికి ముందు థియరిటికల్గా నాకు కొంచెం మనకు నాలెడ్జ్ రావాలి. సో ఇక్కడ క్వాలిటేటివ్ అనాలిసిస్ అని అన్నాం. సో వాట్ ఈజ్ మెంట్ బై క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అని చూసినట్లయితే చూడండి, క్వాలిటీ క్వాంటిటీ. సో క్వాలిటీ అంటే ఎటువంటి క్వాలిటీ ఉన్నది, అంటే ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ క్వాలిటీ ఏంటి అని అడుగుతారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు రైస్ క్వాలిటీ ఏంటి అని అడుగుతారు, ఆయిల్ క్వాలిటీ ఏంటి అని అడుగుతారు. సో క్వాలిటీ అంటే ఏంటంటే అది దాని యొక్క నాణ్యత అనమాట. నాణ్యత అంటే మీకు అది మైసూర్ రైసా లేకపోతే సమ్ బాస్మతి రైసా, ఇది దట్ ఈస్ ద క్వాలిటీ అనమాట. క్వాంటిటీ అంటే హౌ మచ్ అనమాట. హౌ మచ్ అంటే ఎన్ని కేజీలు, దట్ ఈస్ క్వాంటిటీ. ఎంత పరిమాణం ఉన్నది, ఎన్ని కేజీలు ఉన్నది, ఎన్ని మిల్లీగ్రాములు ఉన్నది, ఎన్ని మైక్రోగ్రాములు ఉన్నది అని తెలుసుకోవడం క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఏమున్నది అని తెలుసుకోవడం క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇప్పుడు మనం క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఉన్నాం, అంటే ఏమి ఉన్నది తెలుసుకుంటున్నాం, ఎంత ఉన్నది తెలుసుకోవట్లేదు, ఏమున్నది తెలుసుకుంటున్నాం, అంటే ఉన్నదా లేదా, ఏ రకం ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, కార్బోహైడ్రేట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ గురించి తెలుసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి, మనకు కార్బోహైడ్రేట్స్ ఏమేమి ఉన్నాయి, మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, పాలిసాక్రైడ్స్. సో దాంట్లో మనకు గ్లూకోజు, ఫ్రక్టోజు, గెలక్టోజు, పెంటోజ్ షుగర్లో రైబోజు, అలాగే స్టార్చు, డైసాక్రైడ్స్ సుక్రోజు, లాక్టోజు, మాల్టోజు, ఇవన్నీ కూడా షుగర్స్ కదా, కార్బోహైడ్రేట్స్ కదా. కాబట్టి మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను మీరు అనుకోండి, ఒక కార్బోహైడ్రేట్ సొల్యూషన్ ఇస్తాను మీకు. అసలు కార్బోహైడ్రేట్ సొల్యూషన్ అని మీకు ప్రాక్టికల్ చేయడం ద్వారా అర్థమవుతుంది. అంటే ఎస్టిమేషన్ ఆఫ్, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని అన్నాను కాబట్టి అది మీకు ఇచ్చిన కార్బోహైడ్రేట్ అని అనుకున్నారు. కానీ అలా మీకు ఇచ్చిన కార్బోహైడ్రేటా లేదా నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేరే సొల్యూషన్ ఇచ్చానని తెలుసుకోవడం కోసం ఫస్ట్ అది కార్బోహైడ్రేటా లేదా అనేది ఎగ్జామినేషన్ చేయాలన్నమాట. అంటే మీకు ఇచ్చిన సొల్యూషన్ షుగరా కాదా, కార్బోహైడ్రేటా కాదా అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటిది మనకి ఏమన్నా మూడు రకాలు ఉన్నాయి, మోనోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, పాలిసాక్రైడ్స్ కదా. అలా మీకు ఇచ్చిన షుగర్ కార్బోహైడ్రేట్ అని కన్ఫర్మ్ అయింది. కార్బోహైడ్రేట్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి షుగర్ మోనోసాక్రైడా, డైసాక్రైడా, పాలిసాక్రైడా అన్న తెలుసుకోవాలి. అని తెలుసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పాలిసాక్రైడ్ అని తెలుసుకున్నాం. పాలిసాక్రైడ్లో మనకు ఒకటే ఉంటుంది స్టార్చ్, అది పక్కన పెట్టేసేయండి. ఇంకా డైసాక్రైడ్ అని తెలుసుకున్నాం. డైసాక్రైడ్లో మీకు ఇచ్చినటువంటిది మీకు ఇచ్చినటువంటిది డైసాక్రైడ్లో రెడ్యూసింగ్ షుగరా, నాన్ రెడ్యూసింగ్ షుగరా. డైసాక్రైడ్లో మీకు ఇచ్చినటువంటిది రెడ్యూసింగా, నాన్ రెడ్యూసింగ్. సో రెడ్యూసింగ్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ అంటే ఏంటి, మనకి రెడ్యూసింగ్ షుగర్ అంటే ఏదైనా దానిలో ఉన్నటువంటి డైసాక్రైడ్ రెండు మోనోసాక్రైడ్స్ కదా,
రెండు మోనోసాకరైడ్స్ లో ఏదో ఒక పాలీ ఏదో మోనోసాకరైడ్ దగ్గర ఫ్రీ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఫ్రీ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దట్ ఈస్ రెడ్యూషన్ షుగర్. సో మీకు ఇచ్చినటువంటి షుగర్స్లో సుక్రోజు, లాక్టోజు, మాల్టోజు మూడు డైసాకరైడ్స్. ఈ మూడు డైసాకరైడ్స్ అని లాక్టోజు, మాల్టోజు ఈ రెండు కూడా రెడ్యూషన్ షుగర్స్. సుక్రోజ్ నాన్ రెడ్యూషన్ షుగర్. కాబట్టి మీకు ఇచ్చిన రెడ్యూషన్ షుగరా నాన్ రెడ్యూషన్ షుగరా అని చేయడానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు రెడ్యూసింగ్ షుగర్ అయితే అది లాక్టోజ్ కానీ మాల్టోజ్ కానీ అవుతుంది, లేదు నాన్ రెడ్యూసింగ్ షుగర్ అయితే అది ఖచ్చితంగా సుక్రోజ్ అవుతుంది. ఇది డైసాకరైడ్ ఎగ్జామినేషన్ చేస్తారు. తర్వాత ఇన్ కేస్ మీకు ఇచ్చిన మోనోసాకరైడ్ అయితే, డైసాకరైడ్ కాదు మోనోసాకరైడ్ అయితే, మోనోసాకరైడ్లో గ్లూకోజా, ఫ్రక్టోజా, ఎక్సో షుగరా అంటే గ్లూకోజా, ఫ్రక్టోజా లేదా పెంటో షుగర్ రైబోజా లేదా జైలోజా అన్న విషయం తెలుసుకుంటారు. అన్న విషయం తెలుసుకున్న తర్వాత మీకు ఇచ్చినది పెంటో షుగర్ అన్నట్లయితే, పెంటో షుగర్ మన దగ్గర ఒకటే ఉంది, దట్ ఈస్ రైబోజ్ కానీ జైలోజ్ కానీ రెండట్లు ఏదో కన్ఫర్మ్ అన్నట్లయితే గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ చేస్తున్నారు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్, ఒకటి ఇచ్చినటువంటిది కార్బోహైడ్రేటా లేదా, రెండవది అది పాలిసాకరైడా, డైసాకరైడా, మోనోసాకరైడా, తర్వాత దాంట్లో అది రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్, తర్వాత దాంట్లో స్పెసిఫిక్ షుగర్ ఏంటి అనేది ఎగ్జామినేషన్ చేస్తారు. సో ఈ విధంగా టెస్ట్ అనేటువంటి ఉండటం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు ఫైనల్గా ఇచ్చినటువంటి షుగర్ సార్ నాకు ఇచ్చినటువంటి షుగరు మోనోసాకరైడ్ రెడ్యూసింగ్ షుగరు గ్లూకోజు అని చెప్తారు, లేదా నాకు ఇచ్చినటువంటిది షుగర్ డైసాకరైడ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ సుక్రోజ్ అని చెప్తారు సార్, లేదు నాకు ఇచ్చినటువంటిది పాలిసాకరైడ్ దట్ ఈస్ స్టార్చ్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రొసీజర్లోకి మనం వెళ్దాం. ప్రొసీజర్లోకి వెళ్ళినప్పుడు సార్ ఫస్ట్ కార్బోహైడ్రేట్ టెస్ట్, అది కార్బోహైడ్రేట్ లేదా అనేటువంటిది టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మాలిష్ టెస్ట్ అని ఉంటుంది అన్నమాట. ఈ మాలిష్ టెస్ట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. సో ఏం చేసాము, 2-3 డ్రాప్స్ ఆఫ్ బీటా నాఫ్థల్ సొల్యూషన్ తీసుకుంటాము, అది ఎక్స్పెరిమెంట్ చూపిస్తాం మీకు. సో 2-3 డ్రాప్స్ నాఫ్థల్ సొల్యూషన్ తీసుకుని 2 ml ఆఫ్ టెస్టింగ్ సొల్యూషన్ ఏదైతే అది యాడ్ చేసిన తర్వాత, సో దాన్ని లిక్విడ్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, 1 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని టెస్ట్ మనకు వాల్ వైపు మనకి యాడ్ చేసుకుంటే వెళ్ళినప్పుడు ఆ రెండు లిక్విడ్స్ మధ్యలో ఒక వైలెట్ కలర్ రింగ్ వస్తుంది అనమాట. సో అలా ఎప్పుడైతే రింగ్ వస్తుందో మనకి ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఒకసారి ఈ ఈ ప్రొసెసర్ని ఈ ఈ ప్రొసెసర్ని మనం ఒకసారి యానిమేషన్ మోడ్లో చూద్దాం. ఒకసారి చూడండి, మాలిస్ టెస్ట్. సో కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నాము, కార్బోహైడ్రేట్ సొల్యూషన్ అనమాట ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ తీసుకున్నాం, మాలిస్ట్ మాలిస్ రియేజెంట్ తీసుకున్నాం. మాలిస్ రియేజెంట్ తీసుకున్న తర్వాత బీటా నాఫ్థల్ అనమాట, ఆల్ఫా నాఫ్థల్, అది మాలిస్ రియేజెంట్ ఆల్ఫా నాఫ్థల్. సో రెండింటిని బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుని 45 డిగ్రీల టెస్ట్ పెట్టి వాల్ మీదుగా డైరెక్ట్గా పోర్ చేయడం మనం పోర్ చేస్తాం. సో ఆ రెండు సొల్యూషన్స్ మధ్యలో మనకి ఒక చూడండి వాల్ 45 డిగ్రీ వాల్ మనం బెండ్ చేయడం జరిగింది టెస్ట్ ఉంది. ఓకే, టెస్ట్ వాల్ మీదుగా మనం పోర్ చేయాలి. చూడండి వైలెట్ కలర్ రింగ్ వచ్చింది మీకు. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ను ఆల్ఫానాఫ్ సొల్యూషన్ మధ్యలో మనకి ఒక వైలెట్ కలర్ రింగ్ వచ్చింది. అలా వైలెట్ కలర్ రింగ్ వచ్చినట్లయితే దట్ ఈస్ మాలిస్ టెస్ట్ పాజిటివ్ అనమాట. సో మాలిస్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనక ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనే విషయం మనకి అక్కడ గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ టెస్ట్కి వెళ్ళొచ్చు మనం. బెండిక్స్ టెస్ట్. సో బెండిక్ టెస్ట్ ఎందుకు చేస్తాం ఒకసారి చూద్దాం. ఇక్కడ అయోడిన్ టెస్ట్ సెకండ్ ఉన్నది, తర్వాత మన అయోడిన్ టెస్ట్ మళ్ళీ చూద్దాం. ముందు ఫోర్త్ టెస్ట్, ఇక్కడ యానిమేషన్ ప్రకారం ఫోర్త్ టెస్ట్. సో
సో బెండిక్ టెస్ట్ అనేటువంటి చెప్తాం. బెండిక్ టెస్ట్ ఏం చేస్తాము, 5 ml బెండిక్ సొల్యూషన్ తీసుకుని 1 ml ఆఫ్ టెస్ట్ సొల్యూ అంటే టెస్ట్ సొల్యూషన్ తీసుకుని, అంటే గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుని లేదంటే ఎనీ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుని, సో ప్లేస్ ఇన్ ద ట్యూబ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ బాత్ అండ్ హీట్ ఫర్ 3 మినిట్స్ అండ్ రిమూవ్ ద ట్యూబ్స్ ఫ్రమ్ ద హీట్ అండ్ ఎలో దెమ్ కూల్. సో రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వాటర్ బాత్లో పెడతాము, హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్నటువంటి బెండిక్స్ రియాజెంట్ ఉన్నటువంటి కాపర్ అయాన్ మనకి సో ఆక్సిడేషన్ అవడం వల్ల మనకి అది ఏమవుతుంది, అప్పటి వరకు ఉన్నటువంటి కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఏమవుతుందంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఇదర్ గ్రీన్ కానీ రెడ్ కానీ ఎల్లో కలర్లో కానీ మనకి కలర్ సొల్యూషన్ అయి ప్రెసిపిట్ ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటిది రెడ్యూషన్ షుగర్ నాన్ రెడ్యూషన్ షుగర్ అనే విషయం అర్థమవుతుంది. సో ఆ విధంగా కలర్ ఫామ్ అయినట్లయితే దాన్ని రెడ్యూషన్ షుగర్ అని పిలుగుతుంది అనమాట. సో దీని అప్లికేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీరు యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో యూరిన్ లో గ్లూకోజ్ ఉందా లేదా, డయాబెటిక్ పేషెంట్ కి గ్లూకోజ్ యూరియా ఉంటుంది అనమాట, అంటే యూరిన్ లో గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది. సో అటువంటి టైంలో యూరిన్ శాంపిల్ తీసుకుని బెండిక్స్ రియేజెంట్ యాడ్ చేసి బెండిక్ రియేజెంట్ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్ లో దాన్ని హీట్ చేసిన తర్వాత యూరిన్ శాంపిల్ 2-3 డ్రాప్లు వేసామనుకోండి, బెండిక్స్ రియేజెంట్ బ్లూ కలర్ నుంచి కలర్ చేంజ్ అవుతుంది. సో అంటే ఆ యూరిన్ శాంపిల్లో షుగర్ ఉన్నది, గ్లూకోజ్ ఉన్నది అని ఐడెంటిఫై చేయొచ్చు. సో అది అప్లికేషన్ ఆఫ్ బెండిక్స్ రియేజెంట్ అనమాట, బెండిక్స్ ఎగ్జామినేషన్. బెండిక్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా చేస్తాం అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ బెండిక్స్ రియేజెంట్ తీసుకున్నాము, డ్రాపర్ ఉపయోగించి బెండిక్స్ రియేజెంట్ తీసుకుంటున్నాము, ఒక 5 ml వరకు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వేరే డ్రాపర్ ఉపయోగించి టెస్ట్ సొల్యూషన్ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుంటాం, ఒక 2 ml 1 ml వరకు తీసుకు సరిపోతుంది, 1 ml తీసుకుని సరిపోతుంది. మిక్స్ చేసాము, ఇప్పుడు వాటర్ బాత్లో పెట్టాలి మనం. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది వాటర్ బాత్, బాయిలింగ్ వాటర్ బాత్లో పెట్టాం, ఒక 5 మినిట్స్ ఉంచాను. సో తర్వాత తీసాం బయటికి, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. సో బ్రిక్ రెడ్ కలర్లోకి వచ్చింది మనకి. సో బ్రిక్ రెడ్ కలర్లోకి ఎప్పుడైతే వచ్చిందో మనకు ఆటోమేటిక్గా మనకి అది రెడ్యూసింగ్ షుగర్ అనే విషయం అర్థమైంది అనమాట. ఓకేనా? సో ఇంకొంచెం రెడ్యూసింగ్ షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది అనుకోండి, రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు గ్రీన్ కలర్లోకి వస్తుంది. దీన్ని డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పవచ్చు, అంటే సో బాగా సివియర్ మోడరేట్ డయాబెటిక్ అనుకోండి, అప్పుడు అప్పుడే డయాబెటిక్ పేషెంట్ అప్పుడే డయాబెటిక్ స్టార్ట్ అయింది అనుకోండి. సో అది ఎలా ఉంటుంది అంటే బ్లూ కలర్ నుంచి కాస్త గ్రీన్ కలర్లోకి మారుతుంది, అది +1 అనబట్టాం అనమాట, +1 అంటాం. సో కాస్త కొంత మోడరేట్ డయాబెటిక్ అనుకోండి, ఇలా బ్రిక్ రెడ్ కలర్లోకి మారుతుంది, +2 అంటాం. సివియర్ అనుకోండి +3 +4 కలర్ అంటాం, అంటే కంప్లీట్గా రెడ్ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఇది యూరిన్ శాంపుల్తో ఎగ్జామినేషన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మాలిస్ టెస్ట్ చేస్తాము, తర్వాత బెండిక్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ చేయడం అనేది. ఇప్పుడు ఫ్యాలింగ్స్ లెక్క వెళ్దాం. ఫ్యాలింగ్స్ టెస్ట్ ఇది కూడా రెడ్యూషన్ షుగర్, సెకండ్ కన్ఫర్మేషన్ అనమాట. సో 2 ml ఆఫ్ షుగర్ సొల్యూషన్ తీసుకుని దీనికి ఏంటంటే ఫ్యాలింగ్స్ రియేజెంట్ సాధారణంగా ఫ్యాలింగ్స్ ఏ అండ్ ఫ్యాలింగ్స్ బి కూడా ఉంటాయి. సో దాన్ని తీసుకుని మనం ఒక 10 ml 10 మినిట్స్ పాటు వాటర్ బాటిల్ పెడతాము, అది మనకు కూడా రెడ్ కలర్ ప్రెసిపిట్ వస్తుంది. సేమ్ ఇందాక మనం బెండిక్స్ లేకని ఇది కూడా రెడ్ కలర్ ప్రెసిపిట్ వస్తుంది. సో దీంట్లో కూడా కాపర్ మెటల్ ఉంటుంది, క్యూపర్ ఆక్సైడ్ కింద రిడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ప్రెజెన్స్ ఆఫ్ రిడ్యూస్ షుగర్కి ఎక్స్పెరిమెంట్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో చూద్దాం ఫ్యాలింగ్స్ ఏం చేస్తున్నాం. సో ఫస్ట్ డ్రాపర్ ఉపయోగించి టెస్ట్ ట్యూబ్లోకి కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నాము, ఒక 1 ml కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నాం. తర్వాత ఫ్యాలింగ్స్ ఏం తీసుకున్నాం, ఫ్యాలింగ్స్ ఏ రియేజెంట్ అది బ్లూ కలర్ కనిపించింది మీకు, అలా ఇంకొక 1 ml ఫ్యాలింగ్స్ బి సొల్యూషన్ కూడా తీసుకున్నాం. ఈ రెండు ఈక్వల్ అమౌంట్లో తీసుకోవాలి. సో 1 ml షుగరు, తర్వాత 1 ml ఫ్యాలింగ్స్ ఏ, 1 ml ఫ్యాలింగ్స్ బి, మొత్తం 3 ml. సో దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ బాటిల్ పెట్టినాము, ఒక 10 మినిట్స్ ఉంచాలి 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర.
అంటే 10 మినిట్స్ ఉంచిన తర్వాత ప్రెసిపిటేట్ ఏమైనా ఫామ్ అవ్వకపోతే నాన్ రిడ్యూసింగ్ అవుతుంది. ప్రెసిపిటేట్ ఫామ్ అయినట్లయితే అది రిడ్యూసింగ్ అవుతుంది. ఇందాక చూడండి ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వలేదు, బ్లూ కలర్ ఉంది, అది నాన్ రిడ్యూసింగ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అయింది చూడండి, సో బ్రిక్ రెడ్ కలర్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయింది చూడండి, సో అది మనకి రెడ్యూసింగ్ షుగర్ అనమాట. సో రెడ్యూసింగ్ షుగర్కి మనం రెండు టెస్టులు చేస్తాం, ఒకటి బెండిక్స్, రెండది ఫెహలింగ్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత బార్ఫోర్డ్స్ టెస్ట్ అంటాం ఇది. ఈ బార్ఫోర్డ్ టెస్ట్ ఎందుకు చేస్తాం చూడండి, బార్ఫోర్డ్స్ టెస్ట్. సో బార్ఫోర్డ్స్ టెస్ట్ మనకి చూడండి ఏం చేస్తాము, 2 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాము. 2 ml ఆఫ్ ద సొల్యూషన్ టు బి టెస్టెడ్ యాడ్ 2 ml ఆఫ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బార్ఫోర్డ్స్ రియేజెంట్ అండ్ ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ టు ద బాయిలింగ్ వాటర్ బాత్ అండ్ హీట్ ఫర్ 3 మినిట్స్. సో 2 ml టెస్టింగ్ సొల్యూషన్, 2 ml ఏమో బార్ఫోర్డ్ రియేజెంట్ తీసుకుని 3 మినిట్స్ వాటర్ బాత్ లో పెడతాం. సో డీప్ బ్లూ కలర్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఏ రెడ్ ప్రెసిపిటేట్ సెట్టింగ్ డౌన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. సో బాటమ్ ఆర్ సైడ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఒక రెడ్ కలర్ ప్రెసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. డీప్ బ్లూ కలర్ ఈజ్ ఫార్మ్డ్ విత్ రెడ్ కలర్ ప్రెసిపిటేట్. రెడ్ కలర్ ప్రెసిపిటేట్ అనేది వాల్ వెంపడ టాప్ బాటమ్ లోని ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది విత్ డీప్ బ్లూ కలర్ అనమాట. సో ఇఫ్ ద సాకరైడ్ ఈజ్ రిడ్యూసింగ్ షుగర్ విల్ బి రిడ్యూస్ క్యూపర్ అంటే కాపర్ అయాన్ అనేది ఉందో అది ఆక్సైడ్ ఫామ్లకి, కాపర్ ఆక్సైడ్ ఫామ్లకి ఫామ్ కన్వర్ట్ అవడం జరుగుతుంది. సో ఇదేంటంటే మనకి డైసాకరైడా మోనోసాకరైడా తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తాం. సారీ, సో ప్రజెన్స్ ఆఫ్ రిడ్యూసింగ్ షుగర్, అపీరెన్స్ ఆఫ్ ద రెడ్ ప్రెసిపిటేట్ ఎట్ ఏ థిన్ ఫిల్మ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ విత్ ఇన్ 3 to 5 మినిట్స్ ఇట్ ఇండికే ఈజ్ ఇన్ ఇండి సారీ ఇండికేటివ్ ఆఫ్ రిడ్యూసింగ్ మోనోసాకరైడ్. సో 3 to 5 మినిట్స్ టైంలో, 3 to 5 మినిట్స్ టైంలో అది ప్రెసిపిటేట్ ఫామ్ అయినట్లయితే ఇట్ ఇండికేట్ ద మోనోసాకరైడ్ అనమాట. ఇఫ్ ప్రెసిపిటేట్ ఫామ్ టేక్స్ మోర్ టైమ్ దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ రిడ్యూసింగ్ డైసాకరైడ్. చూడండి అబ్జర్వ్ చేయండి ఏం చేస్తాం మనం, 2 ml ఆఫ్ టెస్టింగ్ సొల్యూషన్ తీసుకుని 2 ml ఆఫ్ బార్ఫోర్డ్స్ రియేజెంట్ యాడ్ చేసి రెండాట్లో మిక్స్ చేసి వాటర్ బాటిల్ పెట్టిన తర్వాత ఆ ప్రెసిపిటేట్ అనేటువంటిది 3 to 5 మినిట్స్లో అంటే త్వరగా ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతే దట్ ఈస్ రెడ్యూసింగ్ మోనోసాకరైడ్. ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడం లేట్ అయితే రెడ్యూసింగ్ డైసాకరైడ్ అనమాట. ఓకే, ఒకసారి యానిమేషన్ చూద్దాం ఏం చేస్తాము. బార్ఫోర్డ్స్ టెస్ట్, బార్ఫోర్డ్స్ రియేజెంట్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బార్ఫోర్డ్ రియేజెంట్ తీసుకుంటాము. 2 ml ఆఫ్ బార్ఫోర్డ్స్ రియేజెంట్ తీసుకుంటాము. ఓకే, టెస్ట్ ట్యూబ్లో దెన్ యాడ్ 2 ml ఆఫ్ కార్బోహైడ్రేట్ సొల్యూషన్. గట్ సెన్ 4 ml టోటల్ సొల్యూషన్, 4 ml మిక్స్ చేసిన తర్వాత వాటర్ బాటిల్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం వాటర్ బాటిల్ పెడతాం. ఇక టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో టైం మనం 3 to 5 మినిట్స్లో చూడాము. ఫస్ట్ ఒక 1 మినిట్కి చూస్తున్నాము ఫామ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి చూసాము ఫామ్ అయిందండి ఇది. సో అలా ఫామ్ అయినప్పుడు మనకి మోనోసాకరైడ్ అనే విషయం అర్థమైంది, అంటే 2 మినిట్స్లోనే మనకి ప్రెసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అయింది. ఓకే, సో అదే కొంత డిలే అయింది అనుకోండి, అంటే 5 మోర్ దెన్ 5 to 6 మినిట్స్ 10 మినిట్స్ టైం పట్టింది అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, రెడ్యూసింగ్ డైసాకరైడ్ అవుతుంది. రెడ్యూసింగ్ డైసాకరైడ్ అవుతుంది గుర్తుపెట్టుకో, రెడ్యూసింగ్ డైసాకరైడ్ అంటే ఇదర్ మాల్టోస్ కానీ లాక్టోస్ కానీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది సెలినాఫ్ టెస్ట్ అంట. ఈ సెలినాఫ్ టెస్ట్ కి ఇచ్చినటువంటిది మోనోసాకరైడ్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే రెడ్యూసింగ్ మోనోసాకరైడ్ అని తెలిసింది. రెడ్యూసింగ్ మోనోసాకరైడ్ కాబట్టి రెడ్యూసింగ్ మోనోసాకరైడ్ మనకు గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ అవుతుంది. సో గ్లూకోజా ఫ్రక్టోజా మనకి ఇచ్చినటువంటి గ్లూకోజా ఫ్రక్టోజ్ అనే విషయం తెలుసుకోవడం కోసం సెలినాఫ్ టెస్ట్ చేస్తాం. ఈ సెలినాఫ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి
దట్ ఈస్ ఫ్రక్టోజ్. సెల్యులార్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అనుకో, దట్ ఈస్ గ్లూకోజ్ అనమాట ఫైనల్ టెస్ట్. ఇది మోనోసాక్రైడ్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే సెల్యులార్ ఫ్రీ ఈథర్ని తీసుకుంటాము. సో టెస్ట్ ట్యూబ్లోకి సెల్యులార్ ఫ్రీ ఏజెంట్ తీసుకున్నాము, ఒక 2 ml సెల్యులార్ ఫ్రీ ఏజెంట్ తీసుకుని కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నాము. అంటే దేనికోసం ఇది? మోనోసాకరైడ్లో గ్లూకోజా ఫ్రక్టోజా తెలుసుకోవటం. సో దీంట్లో కీటో షుగర్ ఉన్నదనుకోండి, సెల్యులార్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది అనమాట. సో కీటో షుగర్కి ఇది సెల్యులార్ పాజిటివ్ వస్తుంది. కీటో షుగర్ అంటే మనకు ఫ్రక్టోజ్ షుగర్, మనకు ఉన్నటువంటిది ఫ్రక్టోజ్. ఒక 2 మినిట్స్ వాటర్ బాటిల్ పెట్టాము, కలర్ చేంజ్ అవ్వలేదు అనుకో, అది గ్లూకోజ్. కలర్ చేంజ్ అవ్వలేదు, సో గ్లూకోజ్. ఇన్ కేస్ కలర్ చేంజ్ అయింది అనుకోండి, కలర్ చేంజ్ అయితే ఎలా ఉంటుందో చూడండి. కలర్ చేంజ్ అయింది చూడండి, కొంత బ్రిక్ రెడ్ కలర్లే కలర్ వచ్చింది. సో ఏమవుతుంది మనకి? దట్ ఈస్ ఫ్రక్టోజ్ అనమాట. ఓకే, సో సెలినాఫ్కి పాజిటివ్ వచ్చినట్టు ఫ్రక్టోజ్, సెలినాఫ్ నెగిటివ్ వచ్చినట్టు గ్లూకోజ్. నెక్స్ట్ బెయిల్స్ టెస్ట్. సో బెయిల్స్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే చూద్దాం మనకి. ఇది పెంటోస్ షుగరా ఎక్సో షుగరా తెలుసుకోవడం కోసం. సో మనకి ఇచ్చినటువంటిది అది గ్లూకోజ్ అని తెలిసిపోయింది లేదా ఫ్రక్టోజ్ అని తెలిసింది. సో ఫ్రక్టోజ్లో మనకి రైబులోజ్ ఉన్నది, అలాగే జైలోజ్ ఉన్నది, అలాగే గ్లూకో మనకి అదే గ్లూకోజ్ అంటే ఆల్డిహైడ్ షుగర్ అనుకోండి. ఆల్డిహైడ్ షుగర్ అంటే మనకు గ్లూకోజ్ ఉంది, ఇదర్ రైబోజ్ కూడా ఉంది. కాబట్టి అది పెంటోజ్ షుగరా ఎక్సో షుగరా తెలుసుకోవాలి. అని తెలుసుకోవాల్సిన బెయిల్ టెస్ట్ అవుతాం. బెయిల్ టెస్ట్ ఏం చేస్తాం? 3 ml ఆఫ్ బెయిల్ రీజన్ తీసుకుని 0.2 ml ఆఫ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాము బెయిల్ టెస్ట్. దాంట్లో 3 ml ఏమో ఇది తీసుకుంటాం, రీజన్ తీసుకుందాం. సో ఇది తీసుకున్న తర్వాత మన 2 మినిట్స్ వాటర్ బాటిల్ హీట్ చేసిన తర్వాత బ్లూ గ్రీన్ ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ పెంటో షుగర్ అనమాట. సో అలా కాకుండా మనకి మడ్డీ బ్రౌన్ కలర్ కానీ గ్రే కలర్ కానీ వచ్చింది ఎక్సో షుగర్. సో గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వస్తుందండి పెంటో షుగర్కి. ఓకే చూద్దాం బెయిల్ టెస్ట్ ఎలా చేస్తాం. ముందు బెయిల్స్ రీజన్ తీసుకుంటున్నాము. ఒక టెస్ట్ ట్యూబ్లో బెయిల్ రీజన్ తీసుకుంటున్నాం, 3 ml 4 ml వరకు తీసుకుని బెయిల్ రీజన్. తర్వాత కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకున్నాం. బెయిల్స్ రీజన్ 5 ml వరకు తీసుకున్నారండి, మన ప్రొసీజర్లో 3 ml అని అనుకున్నాం, 5 ml వరకు తీసుకోవడం జరిగింది. తర్వాత 0.2 ml చాలా తక్కువ అమౌంట్ మనకు కార్బోహైడ్రేట్ యాడ్ చేస్తామండి, 0.2 ml మాత్రమే యాడ్ చేస్తాం. ఒక 2 మినిట్స్ వాటర్ బాటిల్ పెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చూడండి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి, కాస్త లైట్ గ్రీన్ కలర్ మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు డార్క్ గ్రీన్ వస్తుంది. డార్క్ ఇది మడ్ గ్రే కలర్ అంటే ఇందా చెప్పింది చూసారా మీకు, 1 మినిట్ ఒక పాజ్ చేస్తాను. సో ఇందాక గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో అది పెంటో షుగర్ అండి, ప్రెజెన్స్ ఆఫ్ పెంటో షుగర్. సో అలా కాకుండా మడ్ గ్రే కలర్ వచ్చింది సెకండ్ టైం, మడ్ అంటే అది ఎక్సో షుగర్ అని అర్థం. ఫస్ట్ మనకు గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ చూపించే ముందు ఇది 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 ఇలా ఈ గ్రీన్ కలర్లో కొంచెం మీకు అంటే ఇక్కడ స్లైడ్లో ఏదైనా కనిపిస్తుందో కానీ కాస్త డార్క్ గ్రీన్ కలర్లోనే కనపడుతుంది. ఇక్కడ లైట్ గ్రీన్ కనపడుతుంది కానీ మీకు స్క్రీన్లో కొంచెం మనకి ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు డార్క్ గ్రీన్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గ్రీన్. సో అలా ఉన్నట్లయితే ఇది పెంటో షుగర్ అనమాట. సో అలా గ్రీన్ కలర్ కాకుండా కొద్ది ఇందాక చూపినట్టు మడ్ గ్రే కలర్ వచ్చింది అనుకోండి, వుడ్ కలర్ అంటాం కదా, వుడ్ కలర్ అనమాట, కాస్త మడ్ గ్రే కలర్లోకి వస్తుంది. అలా వచ్చినట్లయితే అది ఎక్సో షుగర్ అని మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అండి, ఎక్సో షుగర్. ఓకే, సో మనకు వచ్చినటువంటిది ఎక్సో షుగర్ పెంటో షుగర్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకే రైట్.
ఇప్పుడు మనకి ఇది అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్ మీ అందరికి తెలిసిన స్టార్చ్ కి సంబంధించి ఇచ్చింది పాలిసాకరైడ్ అనుకోండి, మనకి స్టార్చ్ అయోడిన్ టెస్ట్ చేస్తాం. సో మనకు మాలిస్ టెస్ట్ తర్వాత అయోడిన్ టెస్ట్ ఇమీడియట్ గా చేసేస్తాం. అయోడిన్ టెస్ట్ అయోడిన్ సొల్యూషన్ తీసుకుంటాము. సో దానికి కార్బోహైడ్రేట్ సొల్యూషన్ యాడ్ చేసి తీసుకుని అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినట్టు అయోడిన్ సొల్యూషన్ తెలిసి మనకు కాస్త రెడిష్ కలర్ ఉంటుంది, అయోడిన్ రెడిష్ బ్రౌన్ కలర్ ఉంటుంది. అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసిన తర్వాత మనకి అది ఇన్ కేస్ స్టార్చ్ అనుకోండి మనకు తెలిసి కలర్లకు మారుతుంది, బ్లూ కలర్లోకి మారుతుంది ఇన్ కేస్ స్టార్చ్ అయితే ప్రెజెన్స్ అయితే, ప్రెజెన్స్ కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది కన్ఫర్మేషన్ ఆఫ్ వాస్ జోను, వాస్ జోన్ టెస్ట్ అంటాము. సో ఈ వాస్ జోన్ టెస్ట్కి ఏం చేయాలి చూడండి, అంటే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి మనం, గ్లూకోజ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మీకు ముందు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాస్ జోన్ టెస్ట్కి ఫస్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు టెస్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తుంటే 2 to 2 ml ఆఫ్ టెస్ట్ సొల్యూషన్స్ తీసుకుంటాము, తర్వాత 3 ml ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ అండ్ యాడ్ చేస్తాం అన్నమాట. సో దానికి మనం ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫినైల్ హైడ్రోజన్ను అలాగే ఎస్టిక్ యాసిడ్ మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తున్నాం. సోడియం ఎస్టేట్ ఉంటుంది, ఇది ఫినైల్ హైడ్రోజన్, ఈ సోడియం ఎస్టేట్ గ్లిసెరిల్ ఎస్టిక్ యాసిడ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫినైల్ హైడ్రోజన్ మనం మిక్సర్ తీసుకుంటున్నాము. ఫినైల్ హైడ్రోజన్ సో 0.05 mg ఉంది ఇలాగా. సో తర్వాత ఇంకొక గ్లాస్ మనకి వాచ్ గ్లాస్లో సోడియం ఎసిటేట్ తీసుకుంటాము. ఆ రెండిట్లు మనం మిక్స్ చేయాలన్నమాట, ఫినైల్ హైడ్రోజన్ తర్వాత సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ కూడా తీసుకున్నాం 0.0, 0.1, 0.5, 0.1 ఈ రెండిట్లు మనం మిక్స్ చేస్తాం బాగా. మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని స్పాచులా తోటి ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం, ఫినైల్ హైడ్రోజన్ సోడియం ఎసిటేట్ రెండిట్లను కలిపి. తర్వాత గ్లేసియల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటాము ఒక 2 ml వరకు కూడా, 1 ml కానీ 2 ml కానీ గ్లేసియల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సారీ తీసుకున్న తర్వాత కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుని ఒక 3 ml వరకు కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుని బాగా మిక్స్ చేసి వాటర్ బాటిల్ పెడతాం. సో వాటర్ బాటిల్ పెట్టిన తర్వాత అప్పుడు మనకి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే మనకి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ వరకు టైం పడుతుంది క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ ఫామ్ అయిందని మనం స్లైడ్ ఎగ్జామినేషన్ చేయాలన్నమాట. మైక్రోస్కోప్ కావాలి దీనికి. ఆ క్రిస్టల్స్ తీసుకుని ఒక స్లైడ్ మనకి ఒక స్లైడ్ మీద తీసుకుంటాము. స్లైడ్ మీద తీసుకుని క్రిస్టల్స్ని మనం ఆ వాటర్ లేకుండా తీసుకుని దానికి ఒక వాచ్ గ్లాస్ వేస్తాం. వాచ్ గ్లాస్ కాదు మనకి ఫిల్మ్ వేస్తాము. స్లైడ్ ఫిల్మ్ వేసిన తర్వాత దాన్ని మనం మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, క్రిస్టల్స్ అపియర్ అవుతాయి మనకి, సన్ఫ్లవర్ షేప్ క్రిస్టల్స్, అలాగే మనకి పఫ్ షేప్ క్రిస్టల్స్, అలాగే బ్రూమ్ లైక్ క్రిస్టల్స్ కనపడుతూ ఉంటాయి. సో అమృత యూనివర్సిటీ వాళ్ళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ మనకు కనపడుతున్నాయి అన్నమాట. సో వెయిట్ ఫర్ 1 మినిట్.
ఓకే రైట్. సో మీకు క్రిస్టల్స్ ఇమేజ్ చూపించడం కోసం మీకు టైం పట్టింది. చూడండి క్రిస్టల్స్ ఇమేజ్ కనబడుతుంది మీకు. సో ఇక్కడ చూడండి ఫైన్ నీడిల్ షేప్డ్ క్రిస్టల్స్ కనబడుతుంది. ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ పిక్చరు. సో ఈ ఫస్ట్ పిక్చర్లో కనబడుతున్నటువంటిది ఈ టైప్ ఆఫ్ మనకి నీడిల్స్ ఫైన్ నీడిల్ షేప్ కనపడుతున్నట్లయితే దట్ గ్లూకోజ్ అనమాట. అలాగే ఇది కూడా గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కూడా నీడిల్ షేప్ కనపడతాయి. కాస్త దీనికి దీనికి కొంత డిఫరెన్స్ కనపడుతుంది. కొంత కొద్ది డార్క్గా ఉంటే ఈ ఫ్రక్టోజ్ క్రిస్టల్స్ ఏమో కాస్త బ్రైట్గా కనపడుతుంటాయి. మ్యానోజ్ సో గ్లూకోజ్ మనకి దీంట్లో మ్యానోజ్ మాల్టోజ్ ఇవన్నీ కూడా ఒకేలా కనపడుతుంటాయి క్రిస్టల్స్. సారీ వీటిని నార్మల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా మిగిలిన టెస్ట్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకేనా. అలాగే గెలక్టోజ్ క్రిస్టల్స్ మనకి ఇక్కడ మనకి కాస్త పఫ్ షేప్ లో కనబడుతుంటాయి. గెలక్టోజ్ క్రిస్టల్స్ మనకి కాస్త ఎడ్జెస్ అయ్యి కొన్ని షార్ప్గా కనపడతాయి. అలాగే లాంగ్ మనకు ఫైన్ నీడిల్స్ కనపడుతుంటాయి. జైలోజ్ క్రిస్టల్స్ లాంగ్ ఫైన్ నీడిల్ లా కనపడుతుంది. సన్ఫ్లవర్ షేప్ లో కనపడుతుంటాయి మాల్టోజ్ క్రిస్టల్స్. ఓకే, ఈ విధంగా క్రిస్టల్స్ యొక్క షేప్ ని బట్టి మనం ఫైనల్ ఎగ్జామినేషన్ చేయడం. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఏమేమి టెస్ట్లు చేస్తామండి? సో మాలిస్ టెస్ట్, తర్వాత అయోడిన్ టెస్ట్, బార్ఫాట్స్ టెస్ట్, బెండిక్స్ టెస్ట్, ఫ్యాలింగ్స్ టెస్ట్, సెల్నోట్ టెస్ట్, బైల్స్ టెస్ట్, వాసజోన్ టెస్ట్. సుమారుగా 8 టెస్టులు చేయడం జరిగింది. సో మీకు ఇచ్చిన మెటీరియల్ ప్రొసీజర్ థియరీ ప్రొసీజర్ ఉంది, దాన్ని ఒక 2-3 A4 షీట్లో రాయండి. తర్వాత తర్వాత పంపించిన PDF ప్రొసీజర్ ఏదైతే మనకి టేబులర్ ఫామ్లో ఉందో ఆ టేబులర్ ఫామ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు A4 షీట్ మీద నీట్గా బార్డర్ రాసి A4 షీట్ మీద రాయండి. ఆ తర్వాత ఈ వీడియో ఒకసారి మీకు షేర్ చేస్తాను, ఈ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అటెండెన్స్ చెప్తారు కానీ వెయిట్ అండి, లైన్లో ఉండండి.